ఇవాళ అనపర్తిలో జరుగుతున్న సంఘటనని మీడియా మిత్రులు సవాళ్ళు ప్రతి సవాళ్ళు అంటున్నారు. అది చిన్న సవరణ. ఇక్కడ సవాలే తప్పించి ప్రతి సవాలు లేదు. నేను సవాల్ చేశా మీ ఇంటికి వచ్చి, నేను మీ అవినీతి అంశాల మీద, మీ దంపతులు చేసిన అవినీతి పైన ఆధారాలతో సైతంగా నిరూపిస్తానని. ఇంతవరకు మీ దగ్గర నుంచి స్పందన లేదు. అంటే ఇందులో ప్రతి సవాల్ అనే పదం లేదు. ఇవిగో కోర్టు ఆర్డర్స్, ఇవిగో రెవెన్యూ వాళ్ళు ఇచ్చిన ఆర్డర్స్, ఇలాంటి కోకొల్లలు నేవన్నీ చూపించడానికి, ఆధారాలతో సైతంగా నిరూపించడానికి సిద్ధంగా ఉన్నాను. మీరు మీరు సిద్ధంగా ఉన్నారా లేదా ఇంతవరకు చెప్పలా. 5 రోజులుగా ఈ చర్చ జరుగుతుంది. 5 రోజులుగా జరుగుతున్న చర్చకి మీ నుంచి ఎటువంటి స్పందన లేదు. కాకపోతే ఇవాళ విషయాన్ని పక్కదారి పట్టించడం కోసం పోలీసులను ఉపయోగిస్తున్నారు. నేను ఆ రోజే, నేను 1వ తారీఖున మీ ఇంటికి వస్తానన్న రోజే చెప్పా. మీరు పోలీసులను ఉపయోగించకుండా నన్ను రానివ్వండి, నేను వచ్చి ఈ విషయాన్ని మీకు బహిర్గతం చేస్తాను, ఆధారాలతో సైతంగా చేస్తానంటే ఇవాళ భారీ ఎత్తున పోలీసుల మోహరింపు, రాజమండ్రి నుంచి బ్లేడ్ బ్యాచ్ల తరలింపు, మండపేట నియోజకవర్గాల నుంచి ఇతర నియోజకవర్గాల నుంచి భోజనాలు పెడుతున్నామని కార్యకర్తలను తీసుకురావడం, సామాన్య ప్రజానికం అమాయకులైన దళిత సంఘాలని వేరే వేరే విషయాలు పెట్టి పట్టాల పంపిణీ చేస్తున్నామని మిషతో తీసుకురావడం, ఏదైతే ఫీల్డ్ అసిస్టెంట్స్, ఉపాధి హామీ పథకం కూలీలు ఉన్నారో వాళ్ళందరికీ మేము మస్తర్లేస్తాం, అనపర్తి పదండి అంటాం. ఎందుకు ఈ జన సమీకరణ? మీరు నేను నేరుగా చర్చిస్తే నేను అన్ని విషయాలు, ఆధారాలు మీ ముందు పెడతా. మీరు చేసిన అవినీతి 500 కోట్ల రూపాయలు, ప్రతి పైసా మీకు అకౌంట్ చెప్తా. మీరు సిద్ధమా అని అడుగుతున్నా. 5 రోజుల నుంచి అడుగుతా ఉంటే ఇంతవరకు మీ నుంచి స్పందన లేదు. నిన్నటి వరకు నేను మా కార్యకర్తలు ఎవరికీ పిలిపివ్వలా. మీరు నిన్న చేస్తున్న కార్యక్రమం చూసిన తర్వాత మాత్రమే మా కార్యకర్తలకు ఇవాళ పిలిపించా. రాత్రి నుంచి ఇక్కడ పోలీసులు మోహరింపు. ఎందుకు? మీరు ఒక్కళ్ళు, నేను ఒక్కళ్ళు, బహిరంగంగా చర్చిద్దాం మీడియా ఎదురుగా. సిద్ధమా అని అడుగుతాం.